హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది నిన్న లాగ్ అండి ఉదయాన్నే పొద్దున్నే మేమైతే గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అసలు నేను నాలుగింటికి లేసారండి నాలుగింటికి లేసి పని అంతా చేసుకునేసరికి సరికి ఇప్పుడు రైతు అయింది అక్కడ పూజకు కావాల్సిన అన్నీ అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అంటే పొంగలు పెడదాం అనుకుంటున్నాం అక్కడ ఇంతకు ఏ ఊరు వెళ్తున్నాం చెప్పలే కదా దేవరం జాతర అయితే వెళ్తున్నాం అండి ఇది నాలుగో శనివారం నాలుగు శనివారాలు అయితే ఇక్కడ జాతర బాగా చేస్తారంట మూడో శనివారం వచ్చేసి తిరణాలు బాగా జరిగిద్దంట కాకపోతే మేము వెళ్ళలేదు మేము ఇప్పుడైతే నాలుగో శనివారం అయితే వెళ్తున్నాం దేవరంపాడు నేను కూడా ఫస్ట్ టైం అండి వెళ్ళటం అక్కడికి వెళ్ళి పొంగలైతే పెట్టుకుందామని చెప్పేసి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను నేనైతే పాలు రాత్రే ఫ్రిడ్జ్లో పెట్టాను గడ్డ కట్టేసింది అవి ఎందుకు తీసుకెళ్తున్నానంటే మనం మామూలు పాలు తీసుకెళ్తే ఇరిగిపోతాయి కదా అందుకని చెప్పేసి గడ్డ అయితే మనం అక్కడికి వెళ్ళేసరికి ఈ ఎండలకి ఊరకనే కరిగిపోతుంది అని చెప్పేసి నేనైతే పాలనైతే గడ్డగట్టేటట్టు చేశాను ఇంక ఇంటికాడ నుంచి మేము బయలుదేరేసరికి ఆ అయింది మేమైతే బండి మీదే వెళ్తున్నాం ఎందుకంటే సత్తెనపల్లి దాకా బస్సులు అక్కడి నుంచి అయితే అటు బస్సులు అయితే లేవు అందుకని రిస్క్ ఎందుకని బండి మీద అయితే వెళ్తున్నాం నేను ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ మన శివయ్యకి అయితే దండం పెట్టుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాను మా ఫ్యామిలీ ఎవరికి వెళ్తున్నామండి ఆయన నేను పిల్లలైతే బండి మీదే ఇక్కడి నుంచి మేము అక్కడ బయలుదేరేసరికి సిక్స్ అయితే అయింది ఎంత పొద్దున లేచినా కానీ ఎంత ఫాస్ట్గా రెడీ అయినా కూడా ఎందుకనో సిక్స్ అయితే అయింది రెండు గంటలు పట్టింది ఇంట్లో పూజ ఇవన్నీ చేసుకునేసరికి ఇంకా బయలుదేరామండి మండి మీద మీరు చూడండి పేరచెరలు దాటాక ఇది వెంకటేశ్వర టెంపుల్ పోయినసారి మీకు చూపించాను ఇది కూడా వెంకటేశ్వర టెంపులే శనివారం కాబట్టి ఆ గుడి మీద వెళ్తున్నాం కాబట్టి దండం అయితే పెట్టుకున్నాను మంచు అయితే కురుస్తుందండి చూడండి అసలు ఇప్పుడైతే సత్యనపల్లా మధ్యలో వచ్చాము ఏడైతే అయింది టైం అయినా కూడా మంచు అయితే మాములు కురవట్లేదు ఇలాగే ఉంటే బాగుండు అనుకున్నా సూర్యభగవాన్ కూడా వస్తున్నాడు ఒక పక్క చూపిస్తాను చూడండి నిజంగా ఇప్పుడిప్పుడే వస్తుండు ఏడు దాడుతుంది అయినా మంచు అయితే మామూలుగా లేదు హైదరాబాద్ ట్రైన్ అట్టుకుంది ట్రైన్ అయితే వెళ్తుంటే మా పిల్లలు అయితే బాగా చెప్తున్నారు ట్రైన్కి చిన్నప్పుడు మేము కూడా అంతే అండి ట్రైన్ వెళ్తున్నా పైన విమానం వెళ్తున్నా హాయ్ బాగా చెప్పేవాళ్ళం ఫైనల్గా అయితే దేవరంపాడైతే ఇదే కొంచెం మట్టి రోడ్డు లోపలికి అంటే సంవత్సరానికి ఒక్కసారి జాతర కదా బాగా జరిగింది మిగతా రోజుల్లో చేస్తారో లేదు మనకు తెలియదు కానీ చూడండి జనం అయితే ఎలా వచ్చారు బాగా ఫుల్గా వచ్చారు క్రౌడ్ ఎక్కువగా ఉంది నాలుగో శనివారం ఎలా ఉందంటే ఇంకా పండగ రోజుల్లో అప్పుడైతే ఇంకెలా ఉందో మొత్తం అయితే మేమైతే చూసుకుంటున్నాం మంచి ప్లేస్ కోసం అంటే పొంగల్ పెట్టడానికి బాగా అనువుగా ఉండాలి కదా మనకి కంఫర్ట్గా అందుకని చూసుకుంటున్నాం కానీ చాలా రష్గా ఉంది ఫైనల్గా ఒకటైతే చూసుకొని నా అక్కడే తడి బట్టల మీద అయితే పెట్టాలంట మేమైతే ఏరో డ్రెస్ అయితే తెచ్చుకోలేదు అయినా ఎండలే కదా మనం తడిసినా కూడా ఎమ్మటే ఆరిపోతాయి బట్టలు అయితే కాళ్ళ ఉందంట కానీ ఇంకా కాలంలోకి వెళ్ళి మునిగి అంత ఎందుకు లేని చెప్పేసి అక్కడే ట్యాప్ కింద అయితే నేను స్నానం అయితే చేసేసాను మొత్తం అంటే ఇంకా మామూలుగా ఆల్రెడీ ఇంట్లో స్నానం చేసి వచ్చాం కాకపోతే బట్టలు తడుపుకోవాలని చెప్పేసి తడుపుకొని అదే తడ బట్టల మీద అయితే నేను పొంగలు పెడుతున్నాను చూడండి పాలైతే మొత్తం అయితే కరిగిపోయినాయి రెండు గంటల జర్నీ అయితే పట్టింది బండి మీద పాలన్నీ కరిగిపోయినాయి ఎండకి ఇంకా ఫైనల్గా అయితే పొంగలు పెడదామని బియ్యం అయితే కడుక్కొని వచ్చాను నేను స్నానం చేసేటప్పుడే దాంట్లో అయితే లీటర్ పాలు అయితే పోస్తున్నాను నేను కొంచెమే పొంగలు పెడుతున్నాను అది కొత్త తప్పేలా ఈ పొంగల్ కోసమే తీసుకొచ్చాను అంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయో లేవు నేను అన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను నీళ్ళతో సహా అయితే ఇక్కడ నీళ్ళతో కడిగి నేను ఇంత దగ్గర నుంచి తెచ్చిన నీళ్ళతోనే పోసిరేసి పోసుకున్నాను అంటే పాలు ఎక్కువ పోసాను కదా నీళ్ళు కొంచమే పోసి పొయ్యి మీద అయితే పెట్టుకుందాం మామూలుగా అయితే మనకి ఎక్కడైనా సరే గ్యాస్ పొయ్యిలో అయితే దొరుకుతాయి కదా ఇక్కడైతే ఏం లేవండి కట్టెల పొయ్యి మీద చేయాలి అది కూడా ఒక మందికి మంచిదే లేదు సరే చేద్దాము కట్టెల పొయ్యి మీద కూడా ఎలా ఉండదు అని చెప్పేసి ఆల్రెడీ పొయ్యిలు ఉంటాయి కదా పెట్టుకున్న వాళ్ళకి ఖాళీగా మళ్ళీ కొత్తగా పొయ్యి పెట్టడం ఎందుకని చెప్పేసి ఆల్రెడీ ఏరో వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఆపేసిన పొయ్యి తీసేసుకుని నేను దాంట్లో అయితే పెట్టుకున్నాను అంటే ఇంకా దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవడం ఎందుకని పూజించుకొని ఆ తేపాలని బాగా ఎందుకంటే మళ్ళీ మనం కొత్తగా పొయ్యి పెట్టుకోవాలంటే రాళ్ళు ఎత్తుక్కోవాలి అవన్నీ తెచ్చుకోవాలి కదా ఆల్రెడీ ఏరో వాళ్ళదైతే కొంచెం కొంచెం మంటుండిద్ది మనం రా చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది అని చెప్పేసి పోయి పెట్టాను కట్టెలు కూడా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేదు మాకు తెలియాక అంటే మనంత దగ్గర కూడా కట్టెలే ఉండవు కదా దారిలో ఏదో కట్టెలు ఉంటే కొంచెం ఇరుచుకున్నాం అండి అక్కడక్కడ అంటే చాలామంది అలాగే కట్టెలు తెచ్చుకున్నారు కొంతమంది ఇళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నారు వాళ్ళంతా పాలు అవి ఇంకా నేను అంటే ఇంకా మనం పొయ్యిని ఎప్పుడేం పొంగలు పెట్టేటప్పుడు ఇంట్లో ఎలా పూజిస్తామో గుళ్ళల్లో కూడా సేమ్ అలాగే పూజిస్తాం కదా అలాగే పూజించుకున్నాను నేను మామూలుగానే కట్టెల పొయ్యి మీద దరిశిలో తిరణాలకైతే చేసేదాన్ని మాములుగా మిగతా అప్పుడు ఎప్పుడైతే నేను పొంగలు పెద్దగా పెట్టలేదు పెనుగంచి పూల పొంగలు పెడితే గ్యాస్ మీద అండి నేను ఎలా కట్టెల పొయ్యి మీద తక్కువే పెట్టలేదు కానీ ఫస్ట్ ట్రై చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద పెడదామని అలా పెట్టగానే మండుకుంది ఓహో బాగానే మండుకుని ఇదిలే బాగానే ఉంది మన భక్తి బాగుంది అనుకున్నాను ఇంక దన్నం పెట్టుకొని పొయ్యి మీద అయితే తెప్పలు పెట్టాను బాగా పొంగలు రావాలని పెట్టినాక అసలు అవి కర్రలు గట్టిగా లేవు అంటే బొంగు కర్రలు అనమాట కొంచెం మండగానే బయట మంట అంత బయట మండుతుంది పొగ అయితే ఎక్కువ వస్తుంది ఆ పొగకు చూడాలి మీరు నన్ను నిజంగా కళ్ళు అన్నీ వాసిపోయినాయి ఎట్లయితే ఇంతకైతే పొంగలైతే పెడదామని ఫిక్స్ అయ్యాం కాబట్టి పొంగలైతే పెడుతున్నామండి వెంకటేశ్వర స్వామి కదా మామూలుగా అయితే ఎక్కడైనా సరే మనం స్వామికి పొంగలు పెట్టి అంత అంటే గుళ్ళల్లో పొంగలు పెట్టడం నాకైతే నేను ఎక్కడ చూడలేదు దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేస్తాం తిరుపతి అయినా సరే ఎక్కడైనా సరే అక్కడ తెచ్చుకున్న ప్రసాదాలతో మన ఇంట్లో పొంగల్ పెట్టుకుంటాం కదా కానీ ఇక్కడ దేవుడి సన్నిధిలోనే పొంగల్ పెట్టడం అంటే మంచి విషయం కదా అందుకని చెప్పేసి పెట్టుకున్నాను ఇక్కడ కూడా దేవుడి దగ్గరికి పొంగల్ తీసుకెళ్ళడానికి లేదంటండి మనం మన తృప్తి కోసం అక్కడే పొంగల్ పెట్టుకొని ఒక చెట్టు చూసుకొని అక్కడే మనం నైవేద్యం కూడా అప్పచెప్పుకోవాలంట అక్కడే పెట్టుకోవాలంట కానీ అందరూ అలాగే పెట్టుకున్నారు చూడండి చాలా మంది వచ్చారు ఫుల్గా ఉంది మేము మధ్యాహ్నం దాకా ఉన్నాం కదా మధ్యాహ్నం దాకా వచ్చినోళ్ళు పెడతనే ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరికి ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి పొంగలైతే పెట్టుకుంటున్నారు నిజంగా ఆంజనేయ స్వామి గుళ్ళల్లో మనం ఎక్కువ పొంగలు పెడతాం వెంకటేశ్వర స్వామి గుడికి తక్కువ పొంగలి కంటే గుళ్ళల్లో మనం పొంగలు పెట్టం కదా ఆంజనేయ స్వామి టెంపుల్కే మనం గుడి దగ్గరలో పొంగలి పెట్టేది నాకు తెలిసి అమ్మవారి గుళ్ళల్లో పెడతారు నేనైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇదేనండి రావటం అంటే ఊర్లలో మామూలుగా ఇలా జాతర జరగటం అంటే కూడా నేను ఫస్ట్ టైం చూడటం వెంకటేశ్వర స్వామికి బాగుంది వెంకటేశ్వర గుడి పైన కూడా చూపిస్తాను మీకు ఈడే కూడా తీసాను చూడండి పొంగలైతే పెడుతుంటే కళ్ళు అయితే వాసిపోయినాయి అసలు నిజంగా దేవుడు అయితే ఇక్కడే కనిపించాడు తిరుపతి కొండకి మెట్లు ఎక్కుతుంటే తిరుపతిలో దేవుడు కనపడేటట్టు నాకు ఈ పొంగలు పొంగేసరికి దేవుడు కనిపించాడు ఆ దెబ్బకి కళ్ళు అయితే ఎర్రగా మండిపోయినాయి ఫైనల్గా అయితే పొంగలైతే వచ్చేసింది పొంగిపోయింది బాగా పొంగాలని కొంచెం మంట ఎక్కువ పెట్టాను నిజంగా బాగా పొంగితే ఎంత పొంగితే అంత మంచిది మనం దేవుడి కోసమే కదా పెట్టేది పాలు బాగా ఎంత పొంగితే అంత మంచిదండి మంట లేక సరిగా పెద్దగా పొంగట్లేదు అయినా కానీ అలాగే ఫైనల్గా అయితే కొంచెం ఉడికింది ఉడికినాక బెల్లం అయితే వేసేసాము మొత్తం బెల్లం యాలక్కాయలు కొంచెం తెచ్చిన జీడిపప్పులు అన్నీ అయితే వేసేసాను నేనైతే గట్టిగా అయితే చేయనండి కొంచెం అనుకనుగ చేసుకుంటాను ఫస్ట్ నేను చాలా అలవాటైపోయింది నాకు ఎందుకంటే జోరుగా ఉంటే టేస్ట్ బాగుండిద్దని అంటే మనం ఎలా తింటామో దేవుడికి కూడా అంతకు పది రెట్లు ఎక్కువ టేస్ట్తో చేయాలి అసలు దేవస్థానాల్లో నాకు తెలిసి పొంగలి పులిఆర్ బల్లే కుదురుతాయి మనం ఎలా చేసినా కూడా నిజంగా బాగా కుదిరింది పొంగలైతే టేస్ట్ అయితే నిజంగా నేను నేను ఇంట్లో దానికన్నా కూడా ఇక్కడ చేసింది పొంగలైతే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది నేను పెనుగంచి పొల్లో ఎక్కువ పెడతాను కాకపోతే ఇలా కట్టెల పొయ్యి మీద అయితే పెట్టలేదని చెప్పాను కదా అక్కడ కూడా టేస్ట్ బాగుండిద్ది కానీ ఇది కట్టెల పొయ్యి మీద పెట్టాను కాబట్టి నిజంగా ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా పొంగలైతే అయిపోయింది పెట్టడం ఇప్పుడు మనం దేవుడి మామూలుగా అయితే పొంగలు పెట్టి పొంగల్ని ఎత్తింది పెట్టుకొని గుళ్ళోకి తీసుకెళ్తాం కదా అలా ఇక్కడ ఒప్పుకోవట్లేదండి మనం ఇక్కడే వెంకటేశ్వర స్వామిని పక్కన అమ్మవారి ఇద్దరిని తయారు చేసుకొని వాళ్ళనే దైవంగా అంటే ఆ రాళ్ళనే దేవుళ్ళ కొల్చుకొని పూజించుకొని వాటిని ఎదురుగా పెట్టుకొని మనం చేసిన పొంగల్ కానీ ప్రసాదం కానీ ఏదైనా సరే వాటికి నైవేద్యం పెట్టుకొని మనం కొబ్బరికాయ కొట్టుకోవాలంట ఇక్కడ ఆచారం అలా ఉంది మామూలుగా అయితే మనం ఏ గుళ్ళల్లో పొంగల్ పెట్టినా మన తల మీద పొంగల్ కొండను పెట్టుకొని పైకి వెళ్తాం కదా గుళ్ళోకి ఎక్కడైతే అలా లేదు నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఇక్కడ అలా ఉండేసరికి ఇలా పలక సైడ్ రాళ్ళని తీసుకొచ్చుకొని ఇలా అయితే పూజించుకోవాలి బాగా పూజించుకొని మనకి ఆడైతే కన్ఫర్ట్గా ఉండి ఆడైతే రాళ్ళు పెట్టుకొని మనం అయితే పూజ చేసుకోవాలి చాలామంది చూడండి అవన్నీ అవే అందరూ అలాగే పెట్టుకున్నారు కానీ నిజంగా చాలా అయితే వేస్ట్ అవుతుంది ఎవరు తీసుకోవట్లేదు అక్కడే పెడుతున్నారు మిగతా వాళ్ళందరూ కూడా పడేస్తున్నారు వేరే వాళ్ళు వచ్చి మనం పెట్టిన కాసేపటికే పెట్టేసి అవన్నీ తీసేస్తున్నారు కొంచెం బాధ అనిపించింది కానీ నేను అక్కడే పెట్టి అక్కడే కొద్దిసేపు ఉన్నాం అంటే మరీ ఎక్కువసేపు ఉండలేదు అండి తర్వాతే చూశాను నేను వచ్చి కూడా బాగానే ఉంది కాకపోతే ఎట్లాగైనా ఎవరైనా తింటే బాగుంటుంది మనం పెట్టిన నైవేద్యం ఎవరు తీసుకోవట్లేదు అక్కడ ఆల్రెడీ అందరు పెట్టారు కదా అలా అయితే వేస్ట్ అయిపోతుంది మామూలుగా మనం పొంగలు పెడితే గుళ్ళో తీసుకెళ్తే వాళ్ళు కొంచెం తీసుకొని మనకి ఇస్తారు అది వచ్చిన భక్తులకైతే ప్రసాదంగా పెడతారు కదా ఇక్కడ అలా లేదు అంటే కొత్తగా అనిపించింది నాకు కూడా సరేలే అందరూ ఎలా చేస్తే మనం కూడా అలాగే చేయాలి కదా అని చెప్పేసి ఎదురుగా వాటిని పెట్టుకొని నేనైతే పూ ఇంకా ముగ్గేసుకొని పూజ చేసుకుంటున్నాను దీపం కూడా పెట్టుకుంటున్నారు అందరూ ఇంకా సేమ్ నేను అన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను దీపం అంటే పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేద అని తీసుకొచ్చుకున్నాను ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉంది పొంగలన్నీ పెట్టాం కదా దీపం కూడా అయితే పెట్టుకున్నాను నిజంగా ఇలా పెట్టుకోండి నిజంగా చాలా మహిమగల దేవుడు అంట మనం ఏం కోరుకున్నా నెరవేరుస్తారంట వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఎంత మన కోరికలు నెరవేరుస్తాడో మనం ఏమన్నా మొక్కుంటే వడ్డీతో మాత్రం వసూలు చేస్తాడు ఏదైనా మొక్కు ఉంటే మర్చిపోకుండా నిజంగా దేవుడికి అయితే నెరవేర్చుకోవాలి నేనైతే శనివారాలు ప్రతి శనివారం నేనైతే ఒక్కపోతుంటానండి ఎందుకంటే నేను ఒకటి మొక్కున్నాను అబ్బాయి పుట్టాలని అబ్బాయి పుడితే నేను శనివారాలు చేస్తాను మాంసం తినకుండా చేస్తాను మాంసం నువ్వు తినేది ఏంది ఎవరైనా కదా అని అనుకోవచ్చు కాత పెళ్లి కాకముందు నేను శనివారాలు కానీ సోమవారాలు ఇవన్నీ ఏం లేదు ఏ వారమేం తినేదాన్ని పండగ పూట కూడా అలా పెళ్ళైనాక అలా అలవాటైపోయింది ఇలా మొక్కునేసరికి నేను తినట్లేదండి అది అందుకని ఇంకా పూజకైతే అన్ని సిద్ధం చేసి ఎదురుగా అయితే పెట్టాను మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చారండి నేను కూడా ఆరతి తీసుకున్నాను మీరు కూడా ఆరతి తీసుకుంటారని అయితే ఆరతి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఆరతి తీసుకోండి వెంకటేశ్వమి గుడికి వెళ్ళి ఎప్పుడైనా సరే మనం దేవుణ్ణి మొక్కుంటే మనం కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తారండి వెంకటేశ్వర స్వామి అంటే మంచి మనసుతో మనం ఏదైనా స్వచ్ఛంగా స్వార్థం లేకుండా కోరుకోవాలి కోరిక అనేది ఆ కోరికలో ఎలాంటి స్వార్థం లేకపోతే మన కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుద్దని నేనైతే అనుకుంటాను నా నమ్మకం మనం చేయగలిగింది నమ్మకంగా చేసి ఫలితం కోసం దేవుడు కుదిలేయాలి ఫలితం అనేది దేవుడే చూపిస్తాడు చూడండి ఫైనల్గా అయితే దర్శనానికి అయితే వచ్చాము ఇక్కడ రెండు వందల పైన అన్నదానం చేస్తే అంటే రెండు వందలకి మనం కానీ అక్కడ అన్నదానానికి రెండు వందలు కానీ ఇస్తే మనకి దర్శనం ఫ్రీ అంటే డైరెక్ట్ దర్శనానికి పంపిస్తారు ఇది ఒక దర్శనం అటు సైడ్ అయితే యాభై రూపాయల దర్శనం అంట సర్లేని చెప్పేసి మేము రెండు వందలు కట్టి దర్శనానికి అయితే వెళ్ళాము చూడండి క్రౌడ్ అయితే ఎలా ఉందో ఫుల్ రెష్ అయితే ఉంది వెంకటేశ్వరస్వామి నిజ అయితే ఇదేనండి ఇక్కడ ఉంటుంది అసలు విగ్రహం గ్రహం ఇక్కడైతే రాజుతో చేశారు తర్వాత వెనక వెంకటేశ్వర స్వామి గుడి ఇదండి అంటే ముందు పక్క అసలు దేవుడు ఎలిచింది దేవుడు ఇదైతే ఇల్లు కట్టించిందంట చూడండి నేను ఎంత ట్రై చేశాను కాకపోతే ఎవరో ఒక లడ్డు వస్తున్నారు కదా ఆయననండి వెంకటేశ్వరకి అయితే దండం పెట్టుకోండి ఇంకా ఏ గుళ్ళలోనే ఉండే చెట్టే మనం అయ్యే పిల్లల ముడుపులు ముడుపులైతే కడతారు కదా పిల్లలు బుట్టానికి మనం కోరుకున్న కోరికలన్నీ అక్కడైతే ఆ చెట్టుకు కట్టేసి ఇంక ఇంటికి ఎత్తి రిటర్న్ అంటే రిటర్న్ గుడికి గుళ్ళో నుంచి బయటకు ఎత్తి వచ్చే దారండి ఇది బయటకెత్తి వస్తుంటే అక్కడైతే లడ్డు ప్రసాదాలు అవన్నీ ఉన్నాయి అక్కడ అవన్నీ మనం తీసుకొని ఇంటికి అయితే రావాలి కదా ఇంకా వచ్చేవాళ్ళు అటు సైడు కిందకు వచ్చేవాళ్ళు ఇటు సైడ్ అయితే వెళ్తున్నారు చూడండి జనాలు అయితే ఎలా ఉన్నారో వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి సందు లేకుండా అంత రష్గా అయితే ఉంది లడ్డూ అయితే పదిహేను రూపాయలు ఏ గుళ్ళలో ఇప్పుడు అంతే ఉంది కదా వస్తుంటే గాని తా దేశంలో ఒక పుల్లోడు అన్నాడు చూశాను బాగు ముద్దుగా అనిపించాడు అక్కడి నుంచి వస్తుంటే పులిహోర అయితే ఉంది అక్కడైతే తీసుకొచ్చుకొని పులిహార అయితే నలుగురం తిన్నామండి చూడండి అయితే బాగుంది అసలు ఎంత టేస్ట్గా ఉందో దద్దోజనం కూడా తిన్నాం అసలు ఎంత బాగా కుదురుతాయో అక్కడ గొల్లల్లో మన ఇంటి దగ్గర అంత సేటుకైతే కుదరో కానీ గొల్లలు అయితే బాగా కుదురుతాయి తిన్నాక ఖాళీగా ఎందుకని చెప్పేసి కాసేపు అయితే ఎంజాయ్ చేసాం మా ఓడి చూడండి నేను చిన్న నడుగుతుంటే వాడు ఫాస్ట్కి వచ్చి నన్ను అయితే ఏడిపిస్తున్నాడు మామూలు వాడు కదా నా కొడుకు అయితే వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసిండండి నేనైతే పడతాను రా అని నన్ను భయం పెడుతుంటే వాడైతే ఊపితుండే అసలు నన్ను భయపెడుతుండు నేను చిన్నగా అయితే అక్కడి నుంచి ఇటు వచ్చాను ఏదో వెళ్ళాం కదా కాసేపు ఎంజాయ్ చేద్దామని అలాంటివి అయితే ట్రై చేశాను మళ్ళీ మళ్ళీ ఎప్పుడుకో కదా ఏదో చిన్నపిల్లల్లాగా నేను కూడా అలా ట్రై చేశాను అది అట్టి ఊగుతుంది కానీ భయం వేసిందండి నాకు అలా వాటి మీద నడవడానికి కానీ నా కొడుకు అయితే అసలు ఎంత ఎంజాయ్మెంట్గా నడిచాడు తర్వాత ఇక్కడ చూడండి టైర్లు అయితే ఇలా కట్టారు వాటి మీద ఫాస్ట్గా ఎక్కి అటు పక్క నుంచి దిగాలి వాడైతే అక్కడ దాకా ఎక్కి వెళ్ళే కానీ అటు దిగడానికి కొంచెం భయపడ్డాడు ఎందుకు లేదు రిస్క్ ఎందుకని మళ్ళీ కింద దిగేసామని చెప్పాను చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దోళ్ళు ఎంజాయ్ చేయడానికి మాత్రం సూపర్ ఉందండి అన్ని కొనుక్కోడానికి జాతరలు అయితే నిజంగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే ఎండ కూడా ఎక్కువగానే ఉంది ఉదయం అంత మంచు కురిసిందో ఇప్పుడు అంత పది రెట్లు ఎండ ఎండ అయితే కాస్తుంది కాకపోతే వెళ్ళాం కదా చిన్న చిన్న పిల్లలు వేసుకొని కూడా చాలామంది వచ్చారు వాళ్ళే ఉండగా మనం ఉండలేము అన్నట్టు కాసేపు అయితే తిరిగాము మొత్తం అయితే అసలు అక్కడ అయితే అన్నీ ఉన్నాయి కాత రేట్లు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు కానీ ఏం చేస్తాం కాదు చూడాలి కాబట్టి అన్నీ చూస్తున్నాం నా కొడుకు చూడండి అన్నీ ట్రై వాడు అయితే జైంట్ వీళ్ళు అయితే భయపడ్డాడు ఎక్కడన్నాడు నేను అడిగితే మా అమ్మాయి కూడా ఎక్కుదామంటే వద్దనింది ఇంకా చూడండి జైంట్ వీల్ అయితే ఇంత ఎండలో కూడా ఎట్లా ఎక్కి తిరుగుతున్నారు అంటే ఎక్కువ మంది ఎక్కట్లేదు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఎక్కుతున్నారు ఎక్కుదామంటే అమ్మ నేను ఎక్కడ అనేసరికి నేను ఒక్కదాన్ని నేను ఎక్కుతాను అని నేను కూడా ఎక్కలేదు మనం ఎక్కడికైనా జాతరలకైనా ఫంక్షన్లకైనా ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలు ఫస్ట్ అడిగేది ఐస్ క్రీము ఐస్ క్రీమ్ అడిగేసరికి వాడికైతే కొనిపించాము తిన్నారు అక్కడ నుంచి అక్కడ ఉన్న బొమ్మలన్నీ చూసాము చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి చాలా అయితే కానీ కొనుక్కోవడానికి మనకైతే రేట్లు చాలా ఎక్కువ చెప్తున్నారు కాకపోతే చూడటానికి ఏమండి చూద్దామని చెప్పి చూసాం మా అమ్మాయి అయితే చిన్న రింగ్ తీసుకుంది మా అబ్బాయి కూడా ఏదో కీచయినవి తీసుకున్నాడు ఈ పర్సు కూడా తీసుకుంది మా అమ్మాయి ఆ పిల్లకి నచ్చిందంట సరేలే అని చెప్పేసి అది తీసుకున్నాం వంద రూపాయలంట పర్స్ పర్సు వచ్చేసి ఏదైనా హ్యాండ్ బ్యాగ్ అదైతే కావాలండి సరే తను అసలు ఏం అడగదు పెద్దగా అందుకని తను అడిగిందని చెప్పేసి అది అయితే ఇప్పించాను ఇంట్లో కొందామని అక్కడికైతే ఇచ్చాను అవి అయితే చాలా రేటు చెప్పారు అందుకని అవి కూడా కొనుక్కోలేదు మా వాడు అన్నీ చూస్తాడు అసలుకి మొత్తం షాపులు అన్నీ చూసాడు వాడికి పెద్దగా నచ్చవండి ఏయి అసలు ఏం తీసుకోవాలో వాడికి క్లారిటీ ఉండదు అక్కడి నుంచి అయితే అన్నీ చూసుకొని ఫైనల్ అసలు తినాలంటేనే మనకు గుర్తు వచ్చేది చెరుకులే కదా ఎక్కువ అందుకని చెరుకులు కూడా తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరాము ఇంటికి మేము ఇంటికి బయలుదేరేటప్పటికి రెండున్నర మూడు అయితే అయింది ఎంత ఎండ అయినా తప్పదు కదా బయలుదేరదాం దగ్గర కాదు అని చెప్పేసి బయలుదేరాం చూడండి వరి పొలాలు అయితే ఎలా ఉన్నాయి అంటే సెకండ్ పంటకుంది బాగా పండింది ఈ పొలాల మీదకైతే అయితే వస్తుంటే చోట అయితే మర్రి చెట్టు అవుతుంది దాని దగ్గరే నిమ్మకాయ అయితే అమ్ముతున్నారు దిగి నిమ్మకాయ సోడ అయితే తాగి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చాక మనం మామూలుగా అయితే ఏ గుడికి వెళ్ళినా దేవపరాయన చేసుకుంటాం కదా అందులో వెంకటేశ్వరం గుడికి వెళ్తే ఇంటికి అయితే ఖచ్చితంగా అయితే దేవరాయం చేసుకొని మనం తెచ్చుకున్న ప్రసాదం అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని ఇంటి పక్కన వాళ్ళకి ఇస్తే మంచిదండి అందుకని చెప్పేసి రాగానే ఇంకా ఎటు శనివారమే కదని చెప్పేసి సాయంత్రం అయితే పూజ అయితే చేసుకున్నాను నేను పూజ చేసి తెచ్చినట్లయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేసి నేను కూడా అయితే అంటే అందరం తినేసి ఇంటి వాళ్ళకి కూడా ఇచ్చేశాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకేనా బాయ్ మరి